దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మాచర్ల బస్ స్టాండ్ సెంటర్ నందు వామపక్షాలు ధర్నా నిర్వహించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ముందుగా పట్నంలోని రింగ్ రోడ్ నుంచి బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను అంగీకరించబోమని వామపక్ష నేతలు నినదించారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్, సిపిఎం, ఎంసీపీఐ, బహుజన సమాజ్ పార్టీ తదితర సంఘాలు పాల్గొన్నాయి. ఉత్పత్తి కారకమైనటువంటి ఉత్పత్తి విధానంలో పోలీస్ వారికి అలాగే రోడ్డు కార్మికులకి నాయకులకి అందరికీ కూడా విప్లవం అన్న తెలియజేస్తూ ఏమైపోతుందటువై పెడుతుంది మన భారతదేశం ఎటువై పెడుతుంది మన భారతదేశం అదాని అంబల చేతుల్లో కల్లింది మన మోడీ గారు అదాని అంబల చేతుల్లెట్టాడు మన మోడీ గారు సంవత్సరాలుగా పేద ప్రజలు తన రక్తమాంసాలతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థలను తన అనుమానాలకు అప్పనంగా దోషపెడతా ఉన్నారు అదే కాలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా దోషపెడతా ఉన్నారు ఇవాల ఇవాల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అడుగున అడుగున అన్యాయం చేస్తా ఉన్నది ఇవాల ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్తో స్థాపించిన ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేస్తా ఉంది ఇవాల ఆంధ్రప్రదేశ్కు ఆ రోజు చట్టసభలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకుండా ఏదోశారు సిపిఎస్ రద్దు చేసి పాత ఓల్డ్ పెన్షన్ ని అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న కార్మికులందరినీ రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తానని ఇవాళ ఇవ్వకుండా ముని చేసి పెట్టే పరిస్థితి అలాగే కడపకి స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలని 11 కేంద్ర